హైదరాబాద్ కుక్కట్పల్లి ఇస్కాన్ బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో నేడు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇస్కాన్ ప్రతినిధులు మహాశ్రింగ దాస్ మాట్లాడుతూ నేటి సమాజం క్యాన్సర్ బాడిన పడి సతమతమవుతుందన్నారు. అలాగే నేటి యువత కొన్ని రకాల చెడు అలవాట్లకు బానిసగా మారి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ కుటుంబ పెద్దల ఆశయాలను మర్చిపోతున్నారని అన్నారు. అందుకే ఇస్కాన్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లోని విద్యార్థులకు క్యాన్సర్ మరియు దురలవాట్ల అంశాలపై అవగాహన కల్పించే విధంగా వక్తృత్వ పోటీలు నిర్వహిస్తుందని, ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని విజేతలు నిలిచిన వారికి ప్రోత్సాహ బహుమతులను ప్రకటిస్తుందని, ఈ పోటీలలో తెలంగాణలోని అధికృత యూనివర్సిటీలకు అనుబంధమైన అన్ని కళాశాల విద్యార్థులు పోటీలలో ప్రవేశం పూర్తిగా ఉచితమని, ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు విద్యార్థులందరినీ ఆహ్వానిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఇస్కాన్ ప్రతినిధులు డాక్టర్ డిఎస్ స్వామి, నిరంజన్ చౌదరి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ల్యాప్టాప్ ప్రతి ఒక్క యూనివర్సిటీ విద్యా టాపర్స్కి ఒక ల్యాప్టాప్ ఇస్తాము 25,000 రూపీస్, సెకండ్ 15,000 రూపీస్ ల్యాప్టాప్, థర్డ్ ఒక గూగుల్ కిండల్. కానీ క్యాన్సర్ ఒక చాలా మంచి విషయం ఏంటి, 50% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్. ఇది ఎందుకు అవుతుంది, లైఫ్ స్టైల్ కోసం అవుతుంది. జనాలు కంప్లీట్ లైఫ్ స్టైల్ ప్రైజెస్ టు ద యూత్ అండ్ వీఆర్ ఎంకరేజింగ్ దెమ్ టు స్పీక్ ఆన్ దెమ్ ఇన్ అబౌట్ క్యాన్సర్ అండ్ క్యాన్సర్ ప్రివెన్షన్. ఈయన చెప్తాడు, ఈయన చెప్పని ముందు ఈయన రీసెర్చ్ చేస్తాడు. రీసెర్చ్ చేస్తే వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళకి కంప్లీట్ ఒక అవగాహన అవుతుంది. దట్ ఈస్ అవర్ పర్పస్. డాక్టర్ సాబీ స్పీక్ నౌ. అయితే ఈ సందర్భంగా మనం రెండు ముఖ్య విషయాలు చెప్పుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్కి కారణాలు మీ అందరికీ తెలుసు, గుట్కా పాన్ తినడం కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, వీటన్నిటి వల్ల ముఖ్య కారణాలుగా ఉంటున్నాయి. ఇంతే కాకుండా ఈ కారణాలు లేకుండా కూడా కొంతమంది మనం చూస్తున్నాం, నాకు ఏ అలవాటు లేవు అయినా కానీ నాకు క్యాన్సర్ వస్తుంది అని అంటున్నారు. దానికి ముఖ్య కారణం మన ప్లాస్టిక్ వాడకం ఒకటి, ప్లాస్టిక్ విపరీతంగా వాడడం వలన ఒకటి. రెండవ కారణము పెస్టిసైడ్స్, పురుగు మందుల్ని పంట పొలాలపైన కొట్టినందుకు కూరగాయలు అందరం తింటున్నాం. ఆ కూరగాయల వలన కూడా చాలా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండింటిని, వీటన్ని హ్యాబిట్స్తో పాటు ఈ రెండింటిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనకు క్యాన్సర్ రాకుండా చాలా వరకు నిరోధించవచ్చు. కానీ వచ్చిన తర్వాత మనం పడే బాధలు మాత్రం మనిషి శరీరం పడే బాధ కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ మొత్తం కృంగిపోయి కృషించిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో అది రాకుండా నిరోధించుకోవడం అనేది మీరు చేయడం వలన, అందరిలో అవగాహన, యూత్లో అవగాహన రావడం వలన మనందరికీ, సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుంది.